పేరు చిడుపు చంద్రకండి. నేను సీతనారాయణ మండలం చిన్నకొండపూడి నుంచి వచ్చాను. ఇక్కడ బోలంపల్లి రంజిత్ అనేసి ఒక అబ్బాయి, భీమదేవరపల్లి మండలం ములకనూరు అబ్బాయి అండి. బోలంపల్లి రంజిత్ సన్నపు బోలంపల్లి రామచంద్రం గారు అబ్బాయి. మేమైతే 6 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాము. అయితే మ్యారేజ్ చేసుకుంటానని చెప్తేనే నేనైతే ఇష్టపడ్డాను, ఓకే అన్నాను. ఇంట్లో 2018లో కూడా మ్యారేజ్ చేసుకున్నాము. మొన్ననే రీసెంట్ ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళన్ని ప్రోత్సాహంతో ప్రెగ్నెన్సీ తీయించేసి నెక్స్ట్ ఏమో వాళ్ళన్నీ ఆ వద్దు 50 లాక్స్ కట్టడం కావాలి కంపల్సరీ, అలా అయితేనే మ్యారేజ్ చేసుకో, లేకపోతే వచ్చే సైలెంట్గా అంటే తన పేపర్ మిల్లో వర్క్ చేసేవాడు. అది పర్మనెంట్ జాబ్ కూడా రిజైన్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. తను అయితే మా అమ్మ వాళ్ళందరికీ చెప్పాడు, అక్కడికి వెళ్ళి క్వార్టర్స్కి వెళ్ళి అడిగితే సైలెంట్గా 1 అవర్లో వస్తాననేసి సైలెంట్గా వచ్చేసాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళాడని తెలియక నేను 10 డేస్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చి అడిగితే లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మా అబ్బాయి అనేసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళన్నీ కూడా నన్ను బెదిరించడం జరిగింది. లేదు నాకైతే న్యాయం జరగాలని వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చుని నేను 10 డేస్ నుంచి అయితే పోరాటం జరుగుతున్నాను అబ్బాయి ఎక్కడున్నా కానీ ఇక్కడికి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.